ఈ ఆర్టికల్ 370, ఈ 35A ఇంత మహత్వపూర్వమైనది, అనివార్యమైంది, దానివల్ల మంచి జరుగుతుంది అనుకుంటే 70 ఏళ్ల వరకు కూడా ఎంతో మెజారిటీతో అధికారం చెలాయించినప్పటికీ మీరు దాన్ని పర్మనెంట్ ఎందుకు చేయలేదు? టెంపరరీగానే ఎందుకు ఉంచారు? మరంత కన్విక్షనే ఉంటే ముందుకొచ్చి పర్మనెంట్ చేసేవాళ్లే కదా. దీని అర్థం ఏంటంటే భాయ్ అవర్బహనో, మీకు కూడా తెలుసు ఏమైతే జరిగిందో అది సరైంది కానే కాదని. కానీ దాన్ని సరిదిద్దుకోవడానికి మీలో దమ్ము లేదు. ఒక పెద్ద తప్పు జరిగిపోయింది, ఓ చారిత్రాత్మక తప్పిదం. ఈ తప్పు యొక్క ధూళి మన ప్రియమైన భరతమాత కాళ్లల్లో ఎలా కమ్ముకుందంటే, ఈ సమస్య దాదాపు 70 ఏళ్లుగా ఇబ్బంది పెడుతూనే ఉంది. ఈ నేల రక్తసిక్తమయ్యింది. అవును, ఈ ప్రస్తావన జమ్మూ కాశ్మీర్ గురించే, ఆ తప్పిదం వల్ల రేగిన వాతావరణం గురించే. ఈ ప్రస్తావన ఆ పాపం నుంచి పుట్టి పెరిగిన దూరం, ఏర్పడిన అగాధం గురించి. ఈ తప్పిదం వల్ల జమ్మూ కాశ్మీర్కి లభించిన బహుమానాలు ఉగ్రవాదం, స్వదేశీ వేర్పాటువాదాల గాయాలు, కోరలు చాచిన పేదరికం, నిరుద్యోగం. ఏ అమాయకుల చేతుల్లో పుస్తకాలు కళలు ఉండాలో వాళ్ల చేతుల్లో రాళ్ళు తుపాకులు వచ్చి చేరాయి. ఇంతకీ ప్రశ్నేమిటంటే, ఈ చారిత్రక తప్పిదానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆగస్టు 15, 1947 భారతదేశం స్వతంత్ర దేశమయ్యింది. పాకిస్తాన్ విడిపోయింది. భారతదేశంలోని సంస్థానాలను ఒకే వ్యవస్థలోకి, ఒకే దేశంలోకి తేవడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేస్తున్నారు. దాని వలన చివరకు మనకు కూడా నష్టం వాటిల్లుతుంది. మనం అర్థం చేసుకోవలసింది ఏమంటే, ఈ హిందుస్థాన్ శతాబ్దాల తర్వాత ఈ రోజున ఒకటయ్యే అవకాశం లభించింది. దాన్ని జారవిడుచుకోకూడదు. 562 సంస్థానాలను భారతదేశంలోకి కలిపే బాధ్యత సర్దార్ పటేల్పై పడింది. ఆయన తన రాజనీతి చతురతతో అన్ని సంస్థానాలను భారతదేశంలో కలిపారు. కానీ జమ్మూ కాశ్మీర్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసే బాధ్యతను జవహర్లాల్ నెహ్రూ తీసుకున్నారు. 26 అక్టోబర్ 1947 మహారాజా హరిసింగ్ తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి విలీన పత్రంపై సంతకం చేశారు. ఆ సమయంలో ఇందులో ఎటువంటి షరతులు లేవు. రాజ్యానికి ప్రత్యేక హోదా అని కూడా లేదు. ఈ చట్టబద్ధమైన పత్రం సంతకం చేయడంతో పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంతో సహా జమ్మూ కాశ్మీర్ మొత్తం భారతదేశంలో అంతర్భాగంగా మారింది. కానీ నెహ్రూ ఏమాశించారో తెలియదు. ముందుగా ఆయన ఎవరినీ సంప్రదించకుండా జమ్మూ కాశ్మీర్ విషయాన్ని ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లారు. అంతేకాకుండా అక్కడ కూడా భారతదేశం హితాన్ని కాపాడే విధంగా వ్యవహరించారు. అక్టోబర్ 17, 1949 రాజ్యాంగ అసెంబ్లీలో ఆర్టికల్ 370ని చట్టం చేయించి జమ్మూ కాశ్మీర్లో అమలు చేశారు. ఈ కారణంగా జమ్మూ కాశ్మీర్ ఇప్పటి వరకు వివాదాస్పదంగా మారింది. ఆర్టికల్ 370 ఆ సమయంలో ఎంత హానికరమైందంటే, రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ కూడా దీని ముసాయిదా అనగా డ్రాఫ్ట్ను రూపొందించడానికి నిరాకరించారు. పైగా ఆయన ఏమన్నారంటే, ఇలాంటి ప్రతిపాదన భారతదేశానికి ద్రోహం చేస్తుంది, నేనస్సలు అంగీకరించను. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ అధ్యక్షతన అక్టోబర్ 21, 1951 జనసంఘ్ స్థాపించబడింది. మొదటి నుంచి ఆర్టికల్ 370 జనసంఘ్ ప్రధాన ఎజెండా అయ్యింది. జనసంఘ్ తరఫున 1953 మార్చిలో జమ్మూ కాశ్మీర్ని భారతదేశంతో పూర్తిగా విలీనం చేసేందుకు ఢిల్లీలో సత్యాగ్రహాన్ని ప్రారంభించారు.
డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ పర్మిషన్ లేకుండా కాశ్మీర్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్ ముఖర్జీ ఢిల్లీ నుంచి మే 8న బయలుదేరారు. డాక్టర్ ముఖర్జీ, ఒక దేశంలో 2 చట్టాలు, 2 జెండాలు మరియు 2 ప్రధానమంత్రులు ఉండకూడదు అని సింహగర్జన చేశారు. తన దృఢ సంకల్పం మరియు ప్రజల నుండి వచ్చిన మద్దతుతో 11 మే 1953న శ్రీ ముఖర్జీ అనుమతి లేకుండా కాశ్మీర్లోకి ప్రవేశించారు. అక్కడ ఆయన్ని అరెస్ట్ చేశారు. వాజ్పేయి వెళ్ళు, నేను అనుమతి లేకుండా కాశ్మీర్కి వెళ్ళానని ప్రపంచానికి తెలియజేయన్నారు. తరువాత కొద్ది రోజులకి నిర్బంధంలో ఉండగా కాశ్మీర్లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ముఖర్జీ మరణించారు. డాక్టర్ ముఖర్జీ కార్యాచరణను నేను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఆగస్టు 30, 1968 లోక్సభలో జనసంఘ పక్ష నాయకులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఒక ప్రైవేట్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ఆదేశాలతో ఇప్పుడు ఆర్టికల్ 370ని పనిచేయకుండా రద్దు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు జమ్మూకాశ్మీర్ మరియు భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల మధ్య మానసికంగా అడ్డుగోడ నిలబడింది. ఇది జమ్మూకాశ్మీర్లో అస్థిరత్వం సృష్టిస్తోంది. ఈ అడ్డుగోడ భారత వ్యతిరేక శక్తుల్ని బలోపేతం చేస్తుంది. ఇది సమైక్యత మార్గానికి ఒక అడ్డంకి. ఈ మానసిక అవరోధాన్ని తొలగించే సమయం ఆసన్నమైంది. ఇతర రాష్ట్రాల మాదిరిగా జమ్మూకాశ్మీర్కి భారత రిపబ్లిక్లో గౌరవ మర్యాదలు మరియు సమానత్వం లభించాలి. నా విన్నపం ఏంటంటే, ఇప్పుడు ఒకటేసారి ఒకే దెబ్బతో మొత్తం పని పూర్తి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. జనసంఘ నుంచి బీజేపీ వరకు 2 నుండి 303 వరకు సాగిన ప్రయాణంలో ప్రతి పార్లమెంటులో జమ్మూకాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించే వైఖరి నుంచి పార్టీ ఎన్నడూ వెనక్కి తగ్గలేదు, తన పంథా నుండి వెనుతిరగలేదు. చివరకు 2019లో ప్రజలు దృఢమైన సంకల్పశక్తి, బలమైన నాయకత్వం ఉన్నవారికి దేశ అధికార పగ్గాలను 2వ సారి అప్పగించడంతో పార్లమెంటు మొదటి సమావేశంలోనే ఆర్టికల్ 370 రద్దు చేయబడింది. భారత రాష్ట్రపతి ఈ ప్రకటనపై సంతకం చేస్తారో మరియు అధికారిక గెజిట్లో అది ప్రచురితమవుతుందో ఆ రోజు నుంచి ఆర్టికల్ 370లోని అన్ని అంశాలు కూడా రద్దవుతాయి. జమ్మూకాశ్మీర్పై ఆర్టికల్ 370 ప్రభావం. 370 కారణంగా జమ్మూకాశ్మీర్లో ప్రజాస్వామ్యం ఎప్పుడూ మనుగడలో ఉండదు. 370 మరియు 35 ఏ కారణంగా అవినీతి పెరిగి 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 అది పతాక స్థాయికి చేరుకుంది. 370 మరియు 35 ఏ కారణంగా పేదరికం గూడు కట్టింది. దేశమంతా అభివృద్ధి కనిపిస్తుండగా ఈ లోయలోని గ్రామాలను చూసినప్పుడు కడుపు తరుక్కుపోతుంది, కళ్ళల్లో నీళ్లొస్తాయి. స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళెందుకు పేదరికంలో మగ్గుతున్నారని, ఎందుకు దరిద్రంలో బతుకుతున్నారని. ఈ 370 మహిళా వ్యతిరేకము, దళిత వ్యతిరేకము, గిరిజన వ్యతిరేకము అన్నింటికీ మించి ఉగ్రవాదానికి మూలం కూడా ఈ 370నే. ఈ ఆర్టికల్ రద్దు బీజేపీ సంకల్పాన్ని నెరవేర్చింది. ఎందుకంటే జనసంఘ నుండి ఇప్పటి వరకు పార్టీ నిరంతరం ఈ సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తూ వచ్చింది. సర్దార్ వల్లభాయ్ పటేల్దో, బాబాసాహెబ్ అంబేద్కర్దో, డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీదో, అటల్జీ మరియు కోట్లాది మంది దేశభక్తులదో, అది ఆ స్వప్నం ఇప్పుడు నెరవేరింది. ఇప్పుడు భారతదేశం అర్థవంతంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏకీకృతమైంది. ఇప్పుడు ఈ దేశంలో 2 చట్టాలు, 2 ప్రధానులు మరియు 2 జెండాల విధానం శాశ్వతంగా రద్దయ్యింది. భారతదేశంలో అంతర్భాగమైన జమ్మూకాశ్మీర్ ఆర్టికల్ 370 యొక్క రద్దు కారణంగా ఈ భరతమాత శిరోమణి ఇప్పుడు దేశంలోని ఇతర భాగాలతో సమంగా మమేకమయ్యింది.